రైతుకి వర్షమే ముద్దు, కాడిపట్టి పొలం దున్నడంలో ఆకాశమే హద్దు. సకాలంలో వర్షాలు కురిసి పొలాలు తడిస్తే రైతు ఆనందానికి అవధులే ఉండవు. ఏరువాక మొదలై పొలం పనులు జోరుగా సాగిపోతుంటే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. నెల్లూరు రైతులు అదే ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో మరే రైతులకి లేని విధంగా వర్షాలు అనుకూలించి జలాశయాల్లో నీరు ఉప్పొంగుతున్న కారణంగా నిర్భయంగా కాడిపడుతున్నారు. ఆశల ఎడగారు పంటకి స్వాగతం పలికి సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఏటా కంటే 2 నెలల ముందుగా నార్లు పోసుకొని రేపో మాపో వరి నాట్లు వేసుకునేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఆశల వర్షం నేలను చల్లపరిచింది. 2 నెలల ముందుగా ఎడగారు సాగు మొదలైంది. సోమసల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండడంతో పాటు వర్షాల దన్నుతో రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. నార్లు పోసుకుని వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. ఇతర జిల్లాల్లో ఖరీఫ్లో సాగయ్యే మొదటి పంట నెల్లూరు జిల్లాలో 2వ పంట అవుతుంది. ఈ ఎడగారు సీజన్ ఈసారి 2 నెలల ముందే మొదలైంది. గతేడాది నవంబర్ డిసెంబర్ మాసాల్లో కురిసిన కుండపోత వానలతో ప్రధాన జలాశయమైన సోమశిల, ఇతర రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా ఉన్నందున ముందస్తుగా నీరు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వర్షాలు కలిసివచ్చి ముందే కురవడంతో వరిసాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు కూడా ఉత్సాహంగా నాట్లు వేసుకోవడానికి కావలసిన ఉత్పాదకాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వర్షం ప్రస్తుతానికి మంచి మేలు చేసింది రైతులందరికీ. ప్రతి ఒక్కరు మోటార్లు ఇన్ని కొట్టి ఎండకి ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం దుక్కులు చేసేసి అందరూ నాట్లు అన్ని వేసేదానికి సిద్ధంగా అవుతున్నారు. కొంతమంది ఇప్పుడే నాట్లు పోస్తా ఉన్నారు. మళ్ళు అనుకున్న ప్రభుత్వం కూడా ఇతరాలు కొన్ని సబ్సిడీలు ఇచ్చి ఎరువులు అన్ని ఇచ్చి ఆదుకుంటే ఇంకా హర్షం వ్యక్తం చేస్తాం రైతులకు. ఈ వర్షం అనేది ప్రభావితం వల్ల మాకు అనుకూలించిన ప్రభావితం వల్ల ఈ గవర్నమెంట్ మాకు అనుకూలించి ఈ రైతులకి ఇబ్బంది లేకుండా ఎరువులు అనుకూలంగా సంధించగలిగితే మాకు అదే ఆనందం. మాకు అనుకున్నంత మింద ఇంకా సంతోషంగానే ఉంది. జిల్లాలో ఖరీఫ్లో 176,000 ఎకరాలకి నీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో 116,000 ఎకరాల్లో వరి సాగు కానుంది. ఇటీవల 46 మండలాల్లో 2 రోజుల పాటు వర్షం బాగా కురిసినందువల్ల కర్షకులు సైతం ముందస్తుగా సాగుకు తయారై కొన్ని చోట్ల దమ్ములు చేస్తున్నారు. నీరు బాగున్నందువల్ల ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. వర్షం పడబట్టే ఇప్పుడు నారకాయలు అవి వేసుకుంటున్నాం. ఇప్పుడు అంతా దుక్కులు తినుకుంటా యాత్రకే మంచిది. అలా అంతకుముందు ఏం లేదు కదా. ఇప్పుడు ఈ నార్లు బండిపాట ఇక్కడ అందరు నారకాయలు తినుకుంటా. ఇప్పుడు అంతా షాడ్లు వేసుకొని మొత్తం దుక్కులు తినుకుంటా ఉన్నాం. డ్రాములో నీళ్ళు ఉంటే పడతాయి. ఇప్పుడు వర్షాలు పడిపాట నమ్మకం ఇక దుక్కులు తింటున్నాం. అంతకుముందు అర్థం లేదు కదా. ఇప్పుడు ఆ దుక్కులు ఇవ్వడే ఇప్పుడు తాడలు గేటలు పెట్టుకొని తినుకుంటా ఉన్నాం. వర్షాలు అంటే మాకు మొత్తం భూమి పాత పంటకు వచ్చి మొత్తం పార్దలకి పంట దుక్కులు మాటలు వేసుకోకడం, వర్షం కొంచెం షాడ్లు వేసుకొని నార్లు పోసుకోవడం. ఇంకా మన ఏదో చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తాను అన్నాడు పేపర్ కట్టాడు కాబట్టి అంత పోసాం. ఇవ్వకుంటే అక్కడ పోయింది కదా మేము. ఆయన చెప్పిన పేపర్కి ఇచ్చినట్టు నాలుగు పోసేసాం. దుక్కులకి యాత్ర మేలు. ఇంకొకసారి కురిస్తే పండ్లు కూడా అందరం కొద్దిగా ఊపికి వచ్చేస్తాయి. అవతల ఊపులు నీళ్ళు వచ్చినా మాకు పడిపోద్ది. మాకంటే మొత్తం దున్నుకున్నాం కదా. లేకుంటే అలా మోటార్లు వేసుకుని పొట్టలు వేసుకుని 10 ఎకరాలు పొట్టుకుంటే నాకు మోటార్ పెట్టుకో 10 మందికి బాగాలేపాయి. రోజు ఒక అరకర పాటు దున్నుకుంటాం అంటే ఈ మళ్ళీ దున్నుకోవాలంటే ఇంకా అరకర పారాలంటే ఈ నీళ్ళే వచ్చి మోటార్ దానికి బారా. వర్షం కురిసిన వల్ల మొత్తం దున్నేసుకున్నాం. ఇక నీళ్ళు సులభంగా పారుతాయి. గంట వచ్చినా ఒక అరకర పారుతుంది. గడిచిన సీజన్లో ఎదురైన ఎరువుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు. ఆయకట్టుకు నీరందేలా కాల్వల పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటిది ఇత్తనాలు ఎరువుల్ని వాళ్ళు రైతులకు అందరికీ అందే పద్ధతుల్లో బ్లాక్ మార్కెట్ జరగకుండా మంచి విత్తనాలు ఎరువులు అందుబాటులో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి. అట్నే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటిది ఈ కాలువలు చాలా దగ్గరలో పూడిపోయి ఉన్నాయి. గుర్రపటి ఎక్కువ ఉంది. దీంతో నీళ్లు సక్రమంగా కాలువలు పారటం లేదు. కాబట్టి ఈ కాలువలు ఎక్కడైతే పూడిపోయి ఉన్నాయో గుర్రపటి ఎక్కువ ఉందో ఈ కాలువలను పూడికి దీపించడం, గుర్రపటి ఎక్కువ లేకుండా చేయటం, నీళ్లు కొసభూములకు బాగా పారేటట్టు చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎడగారులో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. 25,000 మెట్రిక్టన్నుల వరి విత్తనాలు, 5,500 టన్నుల వేరుశనగ, 3,000 టన్నుల పెసలు, కందులు, మినుములు పంపిణీకి సిద్ధం చేశామంటున్నారు. అలాగే 39,000 టన్నుల ఎరువులు రైతులకు చెరువులో పెట్టామని వివరిస్తున్నారు. సాధారణం కంటే వర్షాలు బాగున్నందున సీజన్ ఆశాజనకంగా ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే ఆల్రెడీ ఎడగారు ప్రారంభమైంది. దానికి తోడు ఈ వర్షం కూడా పట్టడంలో రైతులు ఆనందంగా నార్మల్ కూడా వేసుకోవడం జరిగింది. నాట్లు కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. దాంతో పాటు ఏంటంటే మనకి విత్తనం ఈసారి ఖరీఫ్ కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. జూన్ 1st వీక్లో విత్తనం విత్తుకోవడానికి సిద్ధమవుతున్నారు. దాంతోపాటు పచ్చిరొట్ల పైర్లు వేసుకోవడానికి, మరి పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న
ఇలాంటి పైర్లు కంది ఇలాంటి పైరు వేసుకోవడానికి రైతాంగం అంతా సిద్ధమవుతుంది. దీంతో పాటు ఏంటంటే మనం సీడ్ కూడా మనం ఏపీ సీడ్స్ కి ఇండియన్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి వరి 15,000 క్వింటాళ్ళు. మనకు సాధారణ వర్షపాతం 10 సెంటీమీటర్లు ఉండాలి గతంలో, అయితే ఈసారి 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నేను ఈవినింగ్ నమోదైంది. అంటే 50% సాధారణం కంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువైంది. ఇది నెల్లూరు జిల్లా రైతులకి ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే రెండవ పంటని ఇప్పుడు వేస్తున్నారు. రెండవ పంట వేసి దానికి నీళ్లు కూడా సమస్య నీళ్లు కూడా వదలటం జరిగింది. ఉత్పాదకాల కొరత, వరదల ముప్పు లేకుండా ఖరీఫ్ సీజన్ సాగాలని రైతులు కోరుకుంటున్నారు.